మగాడివి కాదని అర్థం జాన్సీ 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 వస్తుంది రామ్మ కరెక్ట్ గా బాగా ఆకలేసే టైంకి వచ్చావు తొందరగా వడ్డీ చిత్రం ఫోన్ చేస్తాం అయ్యయ్యో నేను ఒక్కరికే భోజనం తీసుకొచ్చానే నువ్వు పనివాడివి వెళ్ళిపోయంట అనుకున్నాను కాదండి ఇతను నా ఫ్రెండ్ అంటాడు రేపటి నుంచి ఇద్దరికి తెస్తానే పర్వాలేదు ఏంట్రా ఒక భోజనం వచ్చింది అయ్యో నేను మర్చిపోయాను నాకు ఈవేళ వ్రతం నేను బయటికి వెళ్ళి టిఫిన్ తింటాను నువ్వు మొత్తం మెక్కేసి వస్తాను వస్తాను చాలు 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 చాలా అయ్యో ఏమిటండి ఇది మా తాతయ్య ఎంత తింటాడో తెలుసా ఆయనకి 90 ఏళ్ల వయసు ఇప్పుడు ఆంబోతులు వదిలితే పట్టుకుంటాడు ఏంటమ్మా ఇది ఎంత తినగలను ఇలా చూడండి మీరు ఇదంతా తింటేనే నేను ఇక్కడి నుంచి వెళ్తాను అంతేనంటావు వివాహ భోజనంబు వెంటైన వంటకంబు భక్తి మనిషి త్వరగా రావాలి భోజనం చల్లారిపోతుంది తవ్వలేదు బయటికి రాలను అయ్యయ్యో ఎక్కడన్నా చెప్పండి నేను తీసుకొచ్చి ఇస్తాను అదిగో ఆ మంచం మీద ఉంది ఈ భక్తి వాళ్ళంతా ఇంతే అన్ని మర్చిపోతారు ఎలా అందివ్వాలి చెయ్యొస్తోంది చూడు ఎక్కడ వస్తుంది ఇక్కడ త్వరగా భోజనం పెట్టమ్మా అయ్యో ఇలాగేనా ఆకలేస్తుంది అంటుంటే అయ్యో 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 నొప్పెడుతోంది ఆ రోజు ఆంబూతులు పట్టుకునేటప్పుడు దెబ్బ తగిలింది నొప్పెడుతోంది అయ్యో మరి ఎలా పంచేస్తారండి ప్లీజ్ కలిపివ్వు రెండు చేతులు చాపండి తినండి తినండి ఎంకమ్మ గోళ ఇద్దరు పడ్డారు నా పాల కిట్టమ్మల్లీలా ఎంకమ్మ గోళ ఇద్దరు పడ్డారు నా పాల అతి బల అందాలాడకత్తెరా ఇరుకున పెడుతుంటే ఏమత్తు